జగన్ తొప్పేటి బా పిల్లలకి పుస్తకాలు ఎత్తండు, బ్యాగులు ఎత్తండు, సూ ఎత్తండు, అన్ని ఎత్తున్నాడు. పంట నష్టాలు ఎత్తున్నాడు, రైతు భరోసా ఎత్తున్నాడు, 18 ఏళ్ళు అక్కలకి అన్న చెల్లెళ్ళకి అమ్మలకి అందరికి ఎత్తున్నాడు. ఇంకా జగన్ అన్న చేసింది, జగన్ అన్ననే పెద్ద కొడుకు అని భావించుకుంటున్నాడు. కొడుకులు చూడలేనందుకు ఆ 3000 పింఛనీళ్ళతోటి ఇంకా జగన్ చేసిన తొప్పేటి. అంటే 10000 వేస్తున్నాడు, 10 రోజులు అయిపోతాయి, తర్వాత మీ పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు. వ్యవసాయాలు మరి వ్యవసాయం చేయడానికి నీళ్లు లేవు కదా, నీళ్లు లేవు కదా, పాలవారు పూర్తి అవ్వలేదు కదా. పాలవారు మా కాసు ఎక్కడికెక్కడ మోటార్లు ఉన్నాయి, పాలవారు కట్టద్దంటారా? ఏంటి 2021 వరకు కట్టి చూపిస్తా అన్నా జగన్ గారు. 2023 అంటే 2 సంవత్సరాలు అయిపోతుంది, మరి పడిపోతుంది, పడిపోయింది. కడదా అని దిగినారు, ఆ కట్టడం అనుకుంటే పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అక్కడ మేము చేస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు. అక్కడ మేము సాయం చేస్తున్నాము, పెద్దలు సాయం చేస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. మరి అది పడిపోతే మనం ఏం చేయలేం కదా. జగన్ వచ్చాక ఈ పిచ్చి పథకాలే కానీ రాష్ట్రానికి లేవు. రోడ్లు తాగలు అయ్యేవి లేవు. మరి కొండకారులు దాటామా, నీళ్ళు వేసుకున్న మనిషి కూడా అక్కడే డెలివరీ అయిపోతుంది. అలా ఉందన్నమాట రోడ్లు. మధ్య చచ్చిపోయినా ఏది కూడా ఇది లేదు. చచ్చిపోయి ఎందుకు చచ్చిపోయినా నివ్వులు కూడా లేరు. రోడ్లు మాత్రం పట్టించుకోలేదు. ఇల్లు ఎత్తండి అంతే, ఇల్లు ఎత్తండి. ఎక్కడో అడవుల్లో కొండల్లోను తుప్పలోను, అది ఊరికి సంబంధించింది లేదు, శేను సంబంధించింది లేదు. పనికి రాలని కాడ ఎత్తున్నారు, కరెంట్ ఉంటుందో పోతుందో అది కావేట్లో కలిసిపోతారు. మనిషి పోయిన అడిగి లేదు. జగన్ కావాలి అంతరం, జగన్ చేసిన తప్పే లేదు, కావాలి అంతరం. మరి ఒకటి తప్పు చేశాడు జగన్ అన్న, డ్వాక్రా మహిళల వల్ల అందరిని ఒక కర్త కొట్టలేదు. నవ్వునాళ్ళు నవ్వునారు, లేనాళ్ళు ఏడ్చినారు. చంద్రబాబు నాయుడు చేసింది పసుపు కుంకాల కింద అందరికి ఒక ఆగిచ్చాడు. జగన్ చేసింది అగాది ఒక్కటే పొరపాటు చేశాడు, నవ్వునోళ్ళు నవ్వుపించాడు, ఏడ్చినోళ్ళు ఏడిపించాడు, లేడో లేకుండా చేసేసాడు. అంతేగాని ఏం చెయ్యపోలేదు. అన్ని పథకాలు అన్ని బాగా ఉన్నాయి, అన్ని బాగా చేస్తున్నాడు. 2024 సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం ఎవరు అవుతారు అనేది ప్రజల చేతుల్లో ఉన్న పని. అది తర్వాత ఇప్పుడైతే ప్రెసిడెంట్ సిచ్యువేషన్లో 2024 కాదు 2023లోనే ఎలక్షన్ వచ్చేలా ఉంది. ఎందుకని? ఎందుకంటే అప్పటి వరకు ఉండడానికి తారతమ్య భేదాలు ఎక్కువైపోయినాయి, పార్టీలోనూ కలుషిత రాజకీయాలు ఎక్కువైపోయినాయి. తర్వాత ఒకరిని మించి ఒకడు చేయాలన్న ఇది ఒకటి ఏర్పడిపోయింది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే మాకేమైనా లాభం ఉంటుందేమని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరాటం. ముందస్తుకి వెళ్ళినా ఏదేమైనప్పటికీ కూడా 2024 ఫిబ్రవరి మార్చి నాటికి నోటిఫికేషన్ కానీ ఇస్తే 2024 పూర్తిగా అయిన తర్వాత ఎలక్షన్ అవుతుంది. లేదంటే ఈ మధ్యంతరంలో ఏమైనా ఎన్నికల కమిషన్ ఈ కింద మీద పడి ఏమైనా రద్దు చేస్తే ముందస్తుగానే ఎన్నికలు అయిపోవచ్చు. దాన్ని బట్టి ఈ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ వీళ్ళు కుమ్మలాటలు చూస్తామంటే ఇది ఎప్పటికి వెళ్తుంది, ఎలాగెళ్తుంది, రోజుకో రకంగా మారిపోతుంది కదా. ఈ వేళ ఉన్నది రేపు లేదు, రేపు ఉన్నది వెళ్తా లేదు. రాజకీయ ప్రక్షాళన జరగాలంటే ఎన్నికలు జరగ తప్పదు. ఇది మరి బీజేపీ వాళ్ళు కూడా ఈ మధ్యనే వీళ్ళు కూడా దిగారు. అందువల్ల ఈ అన్నట్లో దృష్టిలో పెట్టుకొని మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇద్దరు కలిస్తే వీళ్ళు వస్తారు, లేదు అంటే ఎవరి దాడ పోటీ చేస్తే వైసీపీ మళ్ళీ ఇంకొకసారి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జగన్ గారి పరిపాలన నాకు ఒకటే నచ్చిందండి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నాడు నేడు కార్యక్రమంలో పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం ఒకటిని, స్కూల్ బాగు చేయడం ఒకటి. ఈ మద్య నిషేధం అన్నది పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది, పూర్తి అట్టర్ ఫ్లాప్. గందలేమని మనలేదు. తర్వాత సెకండ్ పోలవరం ప్రాజెక్టు నీళ్ళ గురించి రోడ్ల గురించి పట్టించుకోలేదు. ఈ బిల్డింగ్ మా మేనాళ్ళు కట్టాడు, ఆడికి బిల్లు లేదు. ఇప్పుడు వచ్చి స్కూల్ బిల్డింగ్ ఆడ తెలుగుదేశం ఇల్లు కట్టడానికి ఆడు బిల్లు ఇవ్వడం మానేశారు. ఆడు గట్టివాడు కాబట్టి ఉన్న ఇల్లు అమ్మేసుకొని ఏదో అప్పులు తీర్చాడు. కొద్దిగా ఆస్తుంది అమ్మేసుకుని తెగనమ్ముకొని చేయగలిగాడు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఎంతమంది ఆసుపత్రులు చేసుకున్నారు బిల్లులు అవ్వలేదని? రాష్ట్రంలో 1000 మంది పోయారు అలాగా దీన్ని నమ్ముకొని. ఇప్పుడు టీడీపీలో బిల్డింగ్ అయింది, నేను బిల్లు చేయను, నేను వైసీపీలో బిల్డింగ్ కడతాడు, టీడీపీలో బిల్లు చేయనంటే ఎలాగవుతుంది? అవుతుంది కదా. అది ప్రభుత్వం వాళ్ళు ఇస్తేనే కదా వీళ్ళు కట్టారు. ప్రభుత్వం ఇవ్వకుండా కానీ వీళ్ళు కట్టారా? వీళ్ళకి వీళ్ళేమో సరదాపడి ఇంట్లో తెచ్చి ఎట్టలేరు కదా.
ఆ విషయంలో కూడా కొన్ని తప్పటడుగులు ఉన్నాయి. సారా నిషేధం పూర్తిగా ప్లాఫ్ అయిపోయింది. ఈ పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తిగా ప్లాఫ్ అయిపోయింది. వీళ్ళు చేసేది ఏంటంటే బటన్ నొక్కాం కదా డబ్బులు పడిపోయాయి కదా అన్న అదే తప్ప ఇక్కడ నుంచి వెనక పిల్ల వెళ్ళాలంటే నరకం కనపడుతుంది మాకు. బటన్ లేదన్న పవర్ ఉంది అంటారు లేదా డమ్మీ పవర్ డమ్మీ బటన్ అంటారు. బటన్ డమ్మీ దేవనే ఒరిజినల్ లేవనే పక్కన పెట్టు. ఇప్పుడు వీళ్ళకి ఇష్టం అయిన వాళ్ళకి పెన్షన్లు రాసి ఇష్టం లేని వాళ్ళు పీకేసి మేమల్లా పనిచేస్తాను కానీ మీకు లద్దు తీసేస్తాం ఇది తీస్తాం బ్లాక్ మెయిలింగ్ ఎన్నాళ్ళు జరగదు. అది నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు బోల్డ్ మందిని చూశాను నేను నేను ఎవరినో ఆశించను ఏమన్నా రూపాయి అడగను నా ఎంత నేను కూలి పని చేసుకుని బతుకు రైల్వే శుభంకి డ్యూటీకి వెళ్తాను నేను నా పిల్లలు ఉన్నారు ఎవరిని చేయజాపను నేను ఇండివిజువల్టీ అంతే తప్ప దేహాన్ని శాసి అన్నాలు బతికితే నువ్వు అవునా కదా. అంటే ఇక ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాను. అది 70% వస్తాం 30% ఆడి మీద అంటే నాకు అభిమానం ఎక్కడా కనపడలేదు. మరి మూడు రాజధానులను ఇప్పుడు వరకు డాన్స్ చేసాడు 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ 9 నెలల్లో ఇంకెక్కడ రాజధాని కడతాడు. విశాఖపట్నం లేదు అటు కర్నూలు లేదు అక్కడ అమరావతి లేదు. మరి కేంద్రం నుంచి ఇచ్చే డబ్బులు ఏం చేస్తున్నారు? కేంద్రం నుంచి ఇచ్చే డబ్బులు చంద్రబాబు నాయుడు లెక్క చెప్పలేదు జగన్ లెక్క చెప్పలేదు. అది చెప్పగా కదా ఇప్పుడు ఉండాలి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మేము ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పండి రా బాబు. జాతీయ హోదా కల్పిస్తే మేమే డబ్బులు ఇస్తే మేమే కడతామని చెప్తున్నారు కదా వాళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? దానికి ఒక లెక్క లేదు తొక్క లేదు ఆడిట్ లేదు ఏమి లేదు. డ్రై ఫామ్ వాళ్ళు సరిగా కట్టలేదు మేము వచ్చి కట్టేసామని ఈడంటాడు. మేము కరెక్ట్గానే ప్లానింగ్ ఇచ్చామని ఆడంటాడు. ఈడొచ్చేమంటాడు ఆ రీసర్కులేషన్ చేయాలి దీన్ని మళ్ళీ రీటెండర్ పెట్టాలి మీరు సరి చేయలేకపోయారు మేమేమో దాన్ని పూర్తి చేసి పారేస్తామని చెప్పేసి అంటారు. అవన్నీ గాలి మాటలు అవన్నీ జరిగే పనులు కాదు. నేను బతుకుండగా ఇంకా చూస్తానో చూడనో తెలియదు అది పోలవరాన్ని. ఎందుకంటే సంవత్సరం ఎస్టాబ్లిష్మెంట్ పెరుక్కుంటా పోయింది. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 30,000 కోట్ల ప్రాజెక్ట్ అంచనా విలువ ఈవేళ 100,000 కోట్లు దాటేసింది. దాటిందా లేదా ఈ 15 సంవత్సరాలకే? మళ్ళీ ఇంకా ఎంత పెరుగుతుంది చెప్పలేం కదా. ఓ పేదవాడు ఇల్లు కొనుక్కోవాలంటే 1450 రూపాయలు పెట్టి ఇసుక కొనుక్కోవాలి అవునా కదా. ఇసుక దొరకలేదు మేస్త్రీలు ఖాళీగా ఉండిపోయినారు. ఇసుక కావాలంటే ఎవరికాడికి వెళ్ళాలి పట్టుకోవాలి. గవర్నమెంట్ టాటా ఇసుకనో 30 కట్టలు సిమెంట్ ఇస్తే ఇల్లు అయిపోదు కదా. చింటున్నారు స్థలం ఇచ్చాడు చింటనే స్థలం ఇస్తే ఇల్లు కట్టేసుకోవడానికి ఉన్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ విధంగా కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. వీడేవో 30 లక్షలు అని చెప్తాడు. మేము ఇచ్చిన ఆడు కడుతున్నాడు అని బీజేపీ కూడా అంటాడు. మేము 30 లక్షలు ఇల్లు స్థలాలతో సహా ఇచ్చేసామంటున్నాడు వీడు. మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? మేమే ఇచ్చాము ఆడు మార్కు ఆడు పెట్టుకుని బొమ్మ చూపించుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నది ఆ దేవుడికే తెలియాలి. మరి ఈ 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రేపు 24కి ఏదేమైనా మళ్ళీ జగన్ అవుతాడు.